హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను రేపు మార్నింగ్ సద్దదోసలు ప్రిపేర్ చేద్దామని బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడు నేను పప్పు నానవేస్తున్నాను. ఇప్పుడు నైట్ 10:30 అవుతుందండి టైము. నేను ఇప్పుడు పప్పు నైట్ నానపెట్టేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేయంగానే వీటిని కడిగేసి గ్రైండర్కి వేస్తాను. ఫస్ట్ అయితే నేను పప్పు నానపెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 గ్లాస్ సద్దలు తీసుకున్నానండి. సద్దలు నేను ఈ గ్లాస్తో సద్దలు తీసుకున్నాను. ఈ గ్లాస్ నిండా సద్దలు తీసుకున్నాను. 1/4 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ముక్కాలు గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను అన్నీ వేసేసాను. 3 ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని నీళ్ళు పోసేస్తున్నాను. ఇవి మనం నైట్ అంతా నానపెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనం గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ, అది మీ ఇష్టం. నేనైతే గ్రైండర్కి వేస్తాను, దోశ పోస్తాను. ఇవి నానిన తర్వాత మార్నింగ్ చూద్దాము. ఇప్పుడు నేను వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది టైము. ఈ సజ్జదోసల్లోకి మేము శనగపప్పు, ఎర్రగడ్డ, కారం వేస్తాము. నేను మిక్సీలోకి శనగపప్పు తీసేసుకున్నాను, కొంచెం ఉప్పు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇవి కొంచెం మెదిగాక నేను ఆనియన్ యాడ్ చేసి మిక్సీ పడతాను. మొత్తం అయ్యాక నేను మీకు చూపిస్తాను. నేను శనగపప్పు, ఎర్రగడ్డ, కారం అన్నాను కదా, ఇందాక మిక్సీకి పట్టేసి ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇలా గట్టిగానే చేస్తాను. నేను సజ్జ దోశలు కూడా పోసేస్తున్నాను. అప్పుడే ఈ సజ్జలు నేను నైట్ నానబెట్టి గ్రైండర్కి వేసాను కదా, గ్రైండర్కి వేసేటప్పుడే నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు నేను దోశ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ దోశ చాలా క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా మంచిది కదా. చిరుధాన్యాలు అనేది హెల్త్కి చాలా మంచిది. కాల్షియము, మెగ్నీషియము ఇలాంటివి చాలా ఉన్నాయండి వీటిల్లో. ఏదో ఒక విధంగా చిరుధాన్యాలు తినాలని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఇలా దోశలని, లేకపోతే సజ్జలు వడలు చేస్తాను. కానీ దోశలే ఎక్కువ చేస్తాను. పిల్లలు దోశలు అయితే తినేస్తారు కదా, అందుకని నేను దోశలు చేస్తాను. మన దోశ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఈ కారంతో చాలా బాగుంటుంది. మీకు కావాలంటే అల్లం చట్నీతో కానీ దేనికైనా వేసుకోవచ్చు. చట్నీ కానీ దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే వేడివేడిగా నా సజ్జ దోశ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.